గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఏపీలోని విజయవాడ నగరంలో గత 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వాతావరణం చల్లబడడం, భానుడి భగభగతో అల్లాడిన బెజవాడ వాసులకు ఉపశమనం లభించిందనుకుంటే వర్షం ఉక్కిరిబిక్కిరి చేసింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడ్డారు. కానీ తాజాగా వర్షం దాటికి కొంత మేరకు ఇబ్బంది ఎదురైంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలు ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి కాస్త సేదతీరినట్లయింది. కానీ వర్షానికి కాలనీలోని రోడ్లు, కుంటలు, మురుగునీటి కాలువలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ మోకాలిలోతు నీళ్లతో నిండిపోయాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు అక్కడక్కడ చెట్లు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపోయి కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జనజీవన స్తంభవించినట్లయింది. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. దక్షిణ కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది వ్యాపించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.